భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులుగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులుగా అందరికీ లాల్ సలాం తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచమంతా కూడా దిగ్భాంతికి లోనై ఉన్నది కరోనా అనే ఒక వైరస్ ప్రపంచాన్ని కట్టడి చేసింది భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై మూడు సంవత్సరాలైనా ఈ దేశంలో అసమానతలు పేదరికం దరిద్రం తాండవిస్తూనే ఉన్నాయి కరోనా అనేటువంటి ఒక దారుణమైనటువంటి విపత్తు సంపన్నులకు పర్వాలేదు కానీ ఈ దేశ సంపదను సృష్టించేటువంటి దేశ సంపదను చెమటోడ్చి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఉత్పత్తిని సాధించి ప్రధాన భాగస్వామ్యమైనటువంటి కార్మికులు కర్షకులు వలస కూలీలు కష్టాలు పడుతున్నారు కడగళ్ళలో జీవిస్తున్నారు పట్టణాలలో అందమైన పట్టణాలను నిర్మించి వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేసి ఇళ్ళు నిర్మాణం చేసి కొన్ని సంవత్సరాల తరబడి బానిసలుగా పనులు చేసి కష్టాలు చేసి కరోనా రాగానే బతకలేనటువంటి ఒక దీనస్థితిలో సుదీర్ఘ ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి వలస కార్మికులు వాళ్ళు పడుతున్న బాధలు సుదీర్ఘ ప్రాంతాలకు నడిచి వెళుతూ రక్తపు మడుగుళ్లలో వాళ్ళ కాళ్ళు నడుస్తూ నడుస్తూ రోడ్లన్నీ రక్తపుమయమైపోతున్నాయి మేమంతా భారతీయులం మేమంతా హిందువులం బంధువులం అని చెప్పేటువంటి బీజేపీ గవర్నమెంట్ కోట్లాది మంది వలస కార్మికుల బాధలు వాళ్ళకు పట్టడం లేదు కనుక ఈ దేశంలో ఏదైనా దారుణమైన విపత్తు జరిగితే ఫస్ట్ నష్టపోయేది పేద ప్రజలే అలాంటి ఒక దారుణమైనటువంటి ఒక సోషల్ సిస్టమ్ని బ్రాహ్మణీయ వ్యవస్థ క్రియేట్ చేసింది ఆ బ్రాహ్మణీయ వ్యవస్థని నడిపించడం కోసం మనువాద పార్టీలైనటువంటి బీజేపీ ఈరోజు అధికారంలో ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ఉన్న కేసీఆర్ కావచ్చు జగన్ కావచ్చు వీళ్ళు నీకు బయటికి కనిపించే అంతగా లౌకికవాదులు ఏం కాదు వీళ్ళందరూ కూడా మనువాద ప్రతినిధులే కనుక ప్రజల కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితులు లేవు లక్ష కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం కాలినడకన పోతున్నటువంటి చంటి పిల్లలతో కుక్క పిల్లలతో రకరకాలుగా నడుచుకుంటూ సుదీర్ఘ ప్రాంతాలకు పోతున్నటువంటి వాళ్ళకు ప్రయాణాలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ దేశంలో మానవత్వం బతికుంది మనిషిని మనిషిని ప్రేమించేటువంటి తత్వం పేదరికంలోనే ఉంది పేదవాళ్ళలో ఉంది అని మనం ఈరోజు వలస కార్మికులకి దారుణ నడుస్తున్నటువంటి వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళు తినే అన్నంలో వాళ్ళు పడుతున్న కష్టంలో వాళ్లకు పంచుతూ దారుణ పోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూ అన్నం పెడుతూ ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి దన్నం పెడుతున్నాను ఈరోజు కరోనా తీసుకొచ్చినటువంటి కష్టాలు పేదవాళ్ళని ధ్వంసం చేశాయి ట్రక్కుల కింద పడి ప్రాణాలు వదిలేరు దీనికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని భారత నాస్తిక సమాజం డిమాండ్ చేస్తుంది మిత్రులారా గమనించాలి నాకు మూఢనమ్మకాలు శాస్త్రీయ దృక్పథం అనేటువంటి అంశాన్ని ఇచ్చారు కానీ ఈ ప్రస్తుత పరిస్థితిని కూడా మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగింది మరోటి ఒక గ్యాస్ కంపెనీ ఉంది ఎల్జీ కంపెనీ విశాఖపట్నంలో ఎల్జీ పాల్మర్ అనేటువంటి కంపెనీలో గ్యాస్ లీక్ అయిపోయి పన్నెండు మందికి పైగా చనిపోయారు దాదాపు ఆరు వందలకు మందికి అస్వస్థతకు గురై కేజీహెచ్లో ఉన్నారు ఇది దారుణమైన విపత్తి విశాఖపట్నం చుట్టుపక్కల ఎల్జీ కంపెనీలు గ్యాస్ కంపెనీలు ఎక్కడ ఉండాలి అంటే జన సమూహానికి దూరంగా ఉండాలి కానీ పాలకులు బడా పెట్టుబడిదారులు ఒకటై ప్రజల సంక్షేమం వాళ్ళకి అక్కర్లేదు ప్రజల ఓట్లు తప్ప ప్రజల సంక్షేమం అక్కర్లేదు వాళ్ళకి కనుక ఒకటైపోయి అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్ ఫ్యాక్టరీసు నీకు విశాఖం అందమైన విశాఖపట్నం అని మనం చెప్పుకున్నా అత్యంత దారుణమైనటువంటి కాలుష్యంతో నింపబడి ఉంటుంది రెండు వందలకు యాభైకి పైగా గ్యాస్ కంపెనీలు కెమికల్ కంపెనీలు ఉంటాయి అది అత్యంత దారుణమైన రోగాన బారిన పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధలు పడుతుంటారు చాలామంది అంటారు విశాఖపట్నం అంటే చాలా గొప్పది చాలా పర్యావరణం ఇది చాలా గొప్పగా ఉంటుంది అని అనుకుంటా మీరు విశాఖపట్నం చరిత్ర చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అక్కడున్న ప్రజా సంఘాలు దానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి మా దగ్గర కంపెనీలు తీసేయండి వాటి వన్ ఆరోగ్యం అవుతుంది అని అన్న పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కనుకనే ఈరోజు ఇప్పటి జరిగింది ఇంకా ఆ కంపెనీలు బడాలు తో మమేకమైనటువంటి పాలక వర్గాలు జగన్ కానీ అటు చంద్రబాబు కానీ ఈరోజు ఆ కంపెనీలు అక్కడ తొలగించడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు నన్ను నేను అడుగుతున్నాను ఆ ఎమ్మెల్యేలు ఎంపీలను తీసుకొనిపోయి పోయి ఆ ఫార్మస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ పక్కనే ఇల్లు నిర్మించుకోమని చెప్పేసి చెప్పండి ఆ తర్వాత అక్కడ ప్రజలు వచ్చి అక్కడే ఉండడానికి ఇష్టపడతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక మాట డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో నర్సీపట్నంలో అయిన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ఒక దళిత్ డాక్టర్ అయినా అత్యున్నతమైనటువంటి విద్యావంతుడు కరోనా వల్ల మేము వైద్యం చేస్తుంటే మాకే రక్షణ లేనటువంటి మాస్కులు కూడా సరిగా లేకపోతే వాటి పడి మేము చనిపోయే ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు చాలామంది డాక్టర్లు నర్సులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో మాకు మాస్కులు సరిగా ఇవ్వట్లేదని అడిగినాడు ఆయన ఆయన రైట్ అది దాది కన కాదని అనడానికి ఎవరికి లేదు నేను బతకాలనుకున్నప్పుడు మాస్కులు కావాలి అవి అడిగినందుకు ఆ డాక్టర్ని సస్పెండ్ చేసి వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేసి లాస్ట్కి మొన్న నడిబజార్లో ఆయన ఈయన వాస్తవానికి ఉద్యోగాన్ని తొలగించిన తర్వాత ఆయనకున్న చైతన్యం ఎంత ఆయన మద్యం సేవించి ఉంటాడు ఆ సందర్భాన్ని దృష్టి పెట్టుకొని అతని గుడ్డలని నిప్పతీసి చేతులన్నీ కట్టేసి దుర్మార్గం చేశారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఒక మనిషిని ఒక విద్యావేత్తని అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే చేస్తారా అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా ఒక దళితుడైతే అంత దీనంగా అంత హీనంగా మీరు చూస్తారా పోలీసులు వచ్చిన సైతం ఆయన ఆయన చేతులు ఇడవకుండా కట్టేసి చేయటం అంటే ఏంటి ఏ సమాజంలో బతుకుతున్నాం ఇది ప్రజాస్వామ్య దేశమా ప్రజల హక్కుల్ని కాపాడుతుందా ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య ప్రతి మనిషి కూడా దీన్ని ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సంఘటనకు ఖండిస్తున్నాను మిత్రులారా అసలు సంఘానికి వద్దాం కరోనా వచ్చింది చాలా విషయాలు మనకు నేర్పింది పాపం పాలకులందరూ కూడా మోడీ పోతే కేసీఆర్ జగను వీళ్ళందరూ కూడా తాపత్రయ పడిపోతున్నారు భయపడిపోతున్నారు మనకు క్రమశిక్షణ నేర్పుతున్నారు అయ్యా మీరు మాస్కులు కట్టుకోండి శానిటైజర్స్ పెట్టుకోండి మీ చేతులకి శానిటైజన్ రా రాసుకోండి అని చెప్పినారు నాకు అనిపించింది వాడు రాసుకోడు రాసుకోవట్లేదు వాడు మాస్కులు పెట్టుకోవట్లేదు వాడు క్రమశిక్షణగా ఉండటం లేదు బయటకెక్కి తిరుగుతున్నాడు